ఈ ప్రపంచంలో ఎన్నో అద్భుతమైన అందమైన ప్రదేశాలు అనేవి ఉన్నాయి వాటిని చూస్తుంటే లైఫ్లో ఒక్కసారైనా ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళాలని చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ ఇదే అందమైన ప్రపంచంలో చాలామంది ప్రజలు వాళ్ళ ప్రాణాన్ని అర్చతులో పెట్టుకుని బ్రతికే ప్రదేశాలు కూడా ఉన్నాయి ఈ రోజు అలాంటి అందంగా కనిపించే ప్రమాదంలో ఇరుక్కుపోయిన కొన్ని నగరాల గురించి తెలుసుకుందాం ఈ వీడియోకి టెన్ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అలానే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా క్లిక్ చేయండి నెంబర్ వన్ డీల రోకా స్పెయిన్లో ఉన్న క్యాస్టల్ ఫ్లోలిట్ అనే ప్రదేశంలో ఈ డీల రోకా అనే టౌన్ అనేది ఉంది అసలు ఈ టౌన్ అనేది ప్రపంచంలో ఉన్న ప్రమాదకరమైన ప్లేసెస్లో ఇది కూడా ఒకటని ఖచ్చితంగా చెప్పవచ్చు ఈ టౌన్ మొత్తం కేవలం ఒక పెద్ద కొండ మీద మాత్రమే ఉంటుంది చూడటానికి గ్రీనరీ మధ్యలో ఈ ప్రదేశం చాలా అందంగా కనిపిస్తున్నప్పటికీ ఇది చాలా ప్రమాదంలో ఉన్న పట్టణం చెప్పాలి ఇక్కడ మనకి కనిపిస్తున్న కొండ అనేది నూట తొంభై ఏడు అడుగుల ఎత్తు వరకు ఉంది ఇక్కడ బ్రతికే ప్రజలందరూ ఇంతటి ఎత్తైన కొండ మీదనే బ్రతుకుతున్నారు అన్నింటికన్నా ఇక్కడ బ్రతికే ప్రజలందరికీ కూడా తెలిసిన ఒక భయంకరమైన నిజమేంటంటే ఈ టౌన్ చుట్టూ దాదాపు నలభై యాక్టివ్గా ఉన్న వాల్కనివ్ అనే ఉన్నాయి వాటిలో ఏ ఒక్కటి పేలినా కూడా ఈ టౌన్ మొత్తం సర్వనాశనం అయిపోతుంది వీళ్ళు నూట తొంభై ఏడు అడుగుల ఎత్తులో బ్రతుకుతున్నారు కదా ఒకవేళ ఆ అగ్ని పర్వతాలు పేలినా ఆ లావా అనేది ఇంత ఎత్తుపైకి ఎలా వస్తుంది అని డౌట్ మనకు వస్తుంది నిజానికి అసలు సమస్య అనేది అది కాదు వీళ్ళు బ్రతుకుతున్న కొండ ప్రాంతం అనేది కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడి ఉంది ఈ అగ్నిపర్వతాల పేలుడికి ఖచ్చితంగా ఈ కొండ అనేది వైబ్రేట్కి గురవుతుంది నిజంగా అలానే జరిగితే ఈ కొండ ప్రాంతం మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది ఇంకా ఈ కొండపైన బ్రతుకుతున్న ప్రజలు కూడా ఎంతమంది ప్రాణాలతో బయటపడతారో కూడా ఎవ్వరూ ఊహించలేరు నెంబర్ టూ వెన్నీస్ ఈ వెన్నీస్ సిటీ అనేది ఇటలీలో ఉంది నిజానికి ఈ సిటీ టూరిస్టులు విజిట్ చేయటానికి చాలా అందమైన ప్రదేశం అయితే ఈ సిటీకి కూడా కలిగి ఉన్న ప్రమాదం ఏంటంటే ఈ సిటీని నూట పద్దెనిమిది ఐలాండ్స్ మీద నిర్మించారు అంటే ఈ సిటీలో ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా రోడ్స్ అనేవి అస్సలు ఉండవు ఏ అవసరానికైనా బోట్స్ మీద కానీ షిప్స్ ద్వారా కానీ వెళ్లాల్సిందే అంతేకాకుండా సముద్రం పక్కనే బ్రతకటం ఒక ప్రమాదం అయితే వీళ్ళు ఏకంగా ఆ సముద్రం మీదనే బ్రతుకుతున్నారు అంటే వీళ్ళు డైరెక్ట్గా ప్రమాదంతోనే పోరాడుతూ బ్రతుకుతున్నారు ఎంత ప్రమాదం వస్తుంది అని తెలిసినా కూడా ఇప్పట్లో రాదులే అనే ధైర్యంతోనే ఇక్కడ ప్రజలందరూ బ్రతుకుతున్నారు అదే టైంలో వీళ్ళు ఊహించిన ప్రమాదం ఒకరోజు రానే వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో గత యాభై ఏళ్ళుగా ఎప్పుడూ లేని వాటర్ లెవెల్స్ అనేవి ఒక్కసారిగా పెరిగిపోయాయి దానికి కారణం ఈ సముద్రంలో వచ్చే అధిక గాలులు ఇంకా అతి పెద్ద సుడుగుండాల కారణంగా కూడా ఈ వాటర్ లెవెల్స్ అనేవి పెరిగిపోతూ ఉంటాయి ఆ టైంలో ఇక్కడ ప్రజలు చాలా అంటే చాలా ఇబ్బందులు పడుతూ బ్రతికారు ఒక విధంగా చెప్పాలంటే నరకం అనుభవించారు కొంతమంది ఆర్కిటెక్చర్స్ చెప్తున్న మాట ఏంటంటే రెండు వేల వందవ సంవత్సరం కల్లా ఈ వెనిస్ నగరం పూర్తిగా మునిగిపోతుందని వీళ్ళు అంచనా వేస్తున్నారు మరి అలాంటి ప్రమాదం జరగనివ్వకుండా అక్కడ ప్రభుత్వాలు ఈ వెనిస్ నగరాన్ని ఎలా కాపాడతాయో వేచి చూడాల్సిందే నెంబర్ త్రీ హ్యాంగింగ్ హౌసెస్ ఈ ప్రదేశం అనేది స్పెయిన్లోని లో ఉన్న క్యూన్కా అనే సిటీలో ఉంది ఇక్కడ కనిపిస్తున్న హౌసెస్ని హ్యాంగింగ్ హౌసెస్ అని పిలుస్తారు వాటికి ఎందుకు ఆ పేరు వచ్చిందంటే ఒక్కసారి ఈ ఇమేజ్ని చూడండి అది సగం బయటికి సగం లోపలికి ఏ విధంగా కట్టబడి ఉందో ఆ ఇంటి క్రిందనున్న కొండరాళ్ళు ఏ మాత్రం వీక్గా ఉన్నా కూడా కొన్ని సెకండ్లలోనే ఆ ఇల్లు మొత్తం అంత ఎత్తు నుంచి కిందపడి సర్వనాశనం అయిపోతుంది అయితే ఇక్కడ ఉండే హౌసెస్ మొత్తం దాదాపుగా ఇలానే ఉంటాయి అందుకే ఈ ప్రాంతం మొత్తాన్ని కొంతమంది ఖాళీ చేసేసి చాలా తక్కువ మంది జనాభా మాత్రమే ఇక్కడ బ్రతుకుతున్నారు ఇక్కడ హౌసెస్ ఇంత వింతగా ఉండేసరికి వీటిని చూడటానికి చాలా మంది టూరిస్టులు కూడా ఇక్కడికి వచ్చి వెళ్తుంటారు అలానే ఈ హౌసెస్ వేస్ట్గా పాడవకుండా వీటిని రెస్టారెంట్స్ గాను మ్యూజియం లాగాను రెంట్కి పోవటం అనేది చేస్తున్నారు థ్రిల్లింగ్ ప్లేసెస్ ని ఇష్టపడే వాళ్ళకి ఈ ప్లేస్ మాత్రం బాగా నచ్చుతుంది నెంబర్ ఫోర్ సెటినిల్ డీలాస్ బోడెగాస్ ఈ విజువల్ చూస్తుంటేనే మనకి క్లియర్గా అర్థమైపోతుంది వీళ్ళు ఏకంగా ఒక అతి పెద్ద కొండ కిందనే ఎంతో ధైర్యంగా బ్రతుకుతున్నారని ఈ టౌన్ అనేది స్పెయిన్లో ఉంది నిజానికి ఇదొక టూరిస్ట్ ప్లేస్ ఇక్కడ బ్రతికే ప్రజలందరూ ఈ టూరిజం మీదనే ఆధారపడి బ్రతుకుతుంటారు అయితే ఈ టౌన్కు ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ కనుక వర్షాలు పడ్డాయంటే అంటే ఆ దారుణం మాటల్లో చెప్పలేనిది ఇది కొండ మీదన ఉండటం వల్ల ఆ వర్షపు నీరు కూడా చాలా ఫోర్స్గా కిందకి వెళ్ళటం అనేది జరుగుతుంది ఆ టైంలో వచ్చే ఆ వాటర్ స్పీడ్ ఎలా ఉంటుందంటే ఏకంగా అక్కడ పార్క్ చేసి ఉన్న కార్స్ కూడా కొట్టుకు వెళ్ళిపోయేంతలాగా ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్ అనేది రీసెంట్గా మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై రెండులోనే జరిగింది ఇంకా ఇలాంటి వర్షాల కారణంగా ఆ కొండపైన ఉండే ఏవైనా కొండ చర్యలు విరిగి పడే ప్రమాదం కూడా ఇక్కడ ఎక్కువగానే ఉంటుంది నెంబర్ ఫైవ్ జాగ్రత్త ఈ జాగ్రత్త సిటీ అనేది ఇండోనేషియాలో ఉంది నిజానికి జాగ్రత్త సిటీ అనేది చాలా పెద్ద సిటీ అలానే ఈ ఇండోనేషియా అనే పేరు వినగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది టూరిజం ఈ కంట్రీలో ఎక్కువగా బీచెస్ ఉండటం వల్ల ఈ టూరిస్టులు ఇక్కడికి రావటానికి చాలా బాగా ఇష్టపడుతుంటారు అయితే ఈ సిటీ గురించి చెప్పాలంటే ఒక్కసారి ఈ రింగ్ సర్కిల్ని చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో కానీ ఈ సిటీలో హెవీగా రైన్స్ పడితే మాత్రం ఆ రైన్ వాటర్తో ఈ రోడ్స్ మొత్తం మునిగిపోతాయి ఒక్కసారి ఈ ని చూస్తుంటేనే మనకి క్లియర్గా అర్థమైపోతుంది సిటీస్ పరిస్థితి ఎలా ఉంటే ఇక ఆ చుట్టుపక్కల బ్రతికే టౌన్స్ అయితే మహా దారుణం అనేది చెప్పుకోవాలి మోకాళ్ళ లోతులోకి ఇళ్లలోకి ఆ వాటర్ అనేది వచ్చేస్తుంది అలానే ఈ జాగ్రత్త సిటీ ప్రజలందరికీ తెలిసిన ఇంకో భయంకరమైన నిజమేంటంటే ఇది ప్రపంచంలోనే అత్యంత ఫాస్ట్గా సింకింగ్ అవుతున్న సిటీ ఇది ప్రతి సంవత్సరం సెవెన్ పాయింట్ నైన్ ఇంచెస్ వరకు షింక్ అయిపోవటం గుర్తించారు రెండు వేల యాభై సంవత్సరం కల్లా ఇది పూర్తిగా మునిగిపోవచ్చని చెప్తున్నారు ఆల్రెడీ ఇక్కడ ప్రభుత్వాలు రెండు వేల పంతొమ్మిదిలో అనౌన్స్ కూడా చేశారు రెండు వేల ఇరవై నాలుగు కల్లా ఇక్కడ వాళ్ళు మొత్తం ఖాళీ చేసి బోర్నియాలో ఉన్న కాలిమాంటన్కి వెళ్ళిపోవాలి అని నెంబర్ సిక్స్ న్యూ ఓర్లిన్స్ ఈ న్యూ ఓర్లిన్స్ అనే సిటీ యుఎస్లోని లూసియానాలో ఉంది ఇది చాలా అందమైన సిటీ అలానే ఇక్కడికి ప్రతిరోజు ఎంతో మంది టూరిస్టులు కూడా వచ్చి వెళ్తుంటారు కానీ ఈ సిటీని యముడులా వెంటాడుతుంది మాత్రం ఈ సిటీకి పక్కన ఉన్న ఈ మిస్సిసిప్పి రివర్ ఈ రివర్ కి పక్కనే ఈ సిటీ ఉండటం వల్ల ఈ రివర్లో ఎప్పుడైనా అతిపెద్ద సుడుగుండాలు ఏర్పడ్డాయంటే ఇక అంతే ఈ సిటీ మొత్తం నాశనం అయిపోతుంది అలా రెండు వేల ఐదులో వచ్చిన వరదలని ఇక్కడ ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేరు ఆ రోజు జరిగిన విధ్వంసం వల్ల ఎంతోమంది ప్రాణాలతో పాటు ఎన్నో ఇల్లు కూడా పూర్తిగా నీటిలో మునిగిపోయాయి ఈ విజువల్ చూస్తుంటేనే మనకి క్లియర్గా అర్థమైపోతుంది ఆ టైంలో ఇక్కడ ప్రజలు పడ్డ నరకం ఎంత భయంకరంగా ఉందో అని అలానే ఇక్కడ ప్రభుత్వాలు నెక్స్ట్ టైం ఇలా జరగకుండా వెంటనే గేట్స్ గేట్స్ను కూడా నిర్మించటం అనేది చేశారు కానీ ఇక్కడతో వీళ్ళ ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదు ఎందుకంటే ఈ సిటీ ప్రతి సంవత్సరం టూ ఇంచెస్ వరకు కిందకి షింక్ అయిపోతుంది అంటే రెండు వేల నూట పదిహేనవ సంవత్సరానికి ఈ సిటీ మొత్తం ఈ సముద్రంలో కలిసిపోతుందని చెప్తున్నారు ఈ భయంతో కొంతమంది వేరే సిటీస్కి వెళ్ళిపోతుండగా మరికొంతమంది ఇక్కడ నుంచి వెళ్ళలేక ఆ ప్రాణ భయంతో అలానే బ్రతుకుతున్నారు నెంబర్ సెవెన్ యాన్సిన్ ఇది చైనాలో ఉన్న యునాన్ ప్రొవిన్స్ లో ఈ కంట్రీ అనేది ఉంది ఇది చూడటానికి ఈ కొండల మధ్యన చాలా అందంగా సింపుల్ గా కనిపిస్తుంది అలానే ఈ కంట్రీ మధ్యలో నుంచి నాన్క్షి అనే రివర్ కూడా ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది అంతేకాకుండా ఈ కంట్రీ కొండల మధ్యన ఉండటం వల్ల ఇంకా విశాలవంతమైన ప్లేస్ లేకపోవటం వల్ల ఇక్కడ వారందరూ చాలా ఇరుకిరుకుగా ఇళ్లను కట్టుకుంటూ బ్రతుకుతున్నారు అయితే ఈ కంట్రీ చూడటానికి అందంగా కనిపించినప్పటికీ ఈ దేశం మొత్తం రెండు ప్రమాదాలకి గురవ్వటానికి సిద్ధంగా ఉంది ఆ ప్రమాదాలు ఏ క్షణంలో ఎప్పుడు జరుగుతాయో ఎవ్వరికీ తెలియదు ఫస్ట్ వన్ వచ్చి ఈ కంట్రీ ప్రజలు ఆల్రెడీ ఒక రివర్ని మధ్యలో పెట్టుకుని బ్రతుకుతున్నారు విచిత్రం ఏంటంటే వీళ్ళు ఈ రివర్ వాటర్ ఎప్పుడైనా హెవీగా వస్తాయేమో అనే భయంతో వాళ్ళ బిల్డింగ్స్ని చాలా ఎత్తైన పిల్లర్స్తో కట్టుకున్నారు కానీ అసలు సమస్య అది కాదు బేసిక్గా ఎవరైనా ఇలాంటి రివర్స్ పక్కన ఇల్లు కట్టుకోవటానికే చాలా భయపడుతుంటారు కానీ వీళ్ళు ఇలాంటి రివర్స్ పక్కన ఎన్ని స్టేర్స్తో బిల్డింగ్ను కట్టారో చూడండి ఇలా వీక్గా ఉండే ప్రదేశాల్లో ఎన్ని పిల్లర్స్ని పెట్టుకొని కట్టుకున్నా కూడా అంత పెద్ద స్టేర్స్తో అక్కడ ఉన్న మట్టి బలం ఏమాత్రం సరిపోతుంది అక్కడ కనిపిస్తున్న ఏ ఒక్క పిల్లర్ వీక్ అయినా కూడా ఆ బిల్డింగ్ మొత్తం ఆ రివర్లోకి కుప్పకూలిపోతుంది అంతేకాదు వీళ్ళు ఇలా ఇరుకిరుగ్గా కట్టుకోవటం వలన ఏ ఒక్క బిల్డింగ్ పడ్డా కూడా ఆ ఎఫెక్ట్ పక్కన ఉన్న బిల్డింగ్ కూడా ఖచ్చితంగా ఉంటుంది సెకండ్ వన్ వచ్చి ఈ కంట్రీ ఈ ఎత్తైన కొండల కిందన బ్రతుకుతుంది అక్కడ ఉన్న ఏ ఒక్క కొండ చర్యైనా భారీగా విరిగి పడ్డాయంటే ఆ దేశం మొత్తం సర్వనాశనం అయిపోతుంది అదే కనుక జరిగితే అక్కడ మనిషి అనేవాడు బ్రతకటం కూడా చాలా కష్టం నిజానికి ఈ రివర్ పక్కన ఉన్న పిల్లర్స్ అని చూస్తుంటే మనకే క్లియర్గా అర్థమైపోతుంది ఇంకా ఈ రివర్ పక్కన ఇంత పెద్ద ని కట్టడం కూడా ఎంతవరకు కరెక్ట్ అంటారో మీరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే ఈ వీడియోకి మర్చిపోకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్